ముందు ఆరంభంలో ఉలుకు పలుకు లేని దేవుడిని ఆరాధించాలి. ఉలుకు పలుకు లేని దేవుడి అర్థం ఏమిటంటే రాయి అయిపోయాడు దేవుడు అంటారు. దాని అర్థం ఏమిటంటే రాయికి రాగద్వేషాలు ఉంటాయా? ఉండవు. రాయికి నా వాళ్ళు పరాయి వాళ్ళు అనే భేదభావం ఉంటుందా? ఉండదు. ఆ దేవుడికి అవేం ఉండవు అని అర్థం. అక్కడ దేవుడికి అర్థం అది. ఆ దేవుడి యొక్క అర్థం తెలిస్తే అది బాగానే ఉంది. రాగద్వేషాలకి అతీతంగా నా వాళ్ళు పరాయి వాళ్ళు అనే తేడా లేకుండా సర్వానికి గుణాతీతుడుగా ఉంటాడు, బండరాయా అన్నట్టుగా ఉంటాడు దేవుడు. అది అక్కడుండే అర్థం. ఇక్కడ అర్థం ఏమిటి? లివింగ్ గాడ్, బతికున్న దేవుడు, కదలాడే దేవుడు. కాబట్టి ఇక్కడ అటువంటి కదలాడే దేవుణ్ణి ఎవడైతే ఆరాధిస్తాడో. కాబట్టి ఎంత తేడా వచ్చేసిందో చూడండి. దేవుడికి నాకు భేదం పెట్టుకుని ఆరాధించడం కాదు, ఏకత్వాన్ని పెట్టుకుని ఆరాధించాలి. అంటే శివోహం శివోహం అని ఆరాధించాలి. లేకపోతే భగవాన్ రమణ మహర్షి అంటారు సోహం. సో సోహం ఆయన ఏమన్నారంటే భావనాభిద పావనీమత అని సెకండ్ హాఫ్ గుర్తుంది నాకు, పై సగం గుర్తు రాలేదు. సో సోహమిత్యసం భావనాభిద ఉపదేశ సారంలో పావనీమత. ఇప్పుడు ఈశ్వరుని, హే ఈశ్వర నేను నీ భక్తుడను అని మీరు ధ్యానం చేస్తే అది ఒక రకం ధ్యానం. అలా కాకుండా ఆ ఈశ్వరుడు నేనే సోహం అని ధ్యానం చేసినట్లయితే ఈ ధ్యానము, ఈ భక్తి అన్నిటికంటే గొప్ప భక్తి అని చెప్పారు. అభిదా భావన పావనీయమత అన్నిటికంటే శ్రేష్టమైనది అని భగవాన్ రమణ మహర్షి అంటారు, సరిగ్గా శ్రీకృష్ణుడు అన్నట్టుగానే. కాబట్టి ఏకత్వాన్ని ఆశ్రయించటము, భేద దృష్టి లేకుండా ఏకత్వాన్ని ఆశ్రయించటం ఒకటి, ఒక లక్షణం ఈ భక్తిలో. రెండవ లక్షణం ఏమిటి అంటే సకల ప్రాణుల యందు ఉండే ఈశ్వరుణ్ణి ఆరాధించుట. ఇది ఇది భక్తి, చాలా విశిష్టమైన భక్తి. మామూలుగా మీకు లోకంలో కనపడే భక్తి కాదు. ఇప్పుడు భగవద్గీతలో చెప్పిన భక్తి మీకు ఒక టెంపుల్కో లేకపోతే ఒక దేవస్థానానికో వెళ్తే కనపడే భక్తి కాదు. దానికంటే కూడా చాలా ఉన్నతమైన భక్తి. మరి ఈ దేవస్థానంలో కనపడే భక్తి ఏంటంటే ఆరంభంలో ఉండే భక్తి. దాన్ని జాగ్రత్తగా మనం ముందుకు తీసుకుపోతే దీంట్లోకి వస్తాం అన్నమాట. అలా వచ్చిన వాళ్ళమే మనందరం. కాబట్టి దాని స్థానం దానికి ఉంటుంది, దాన్ని మనం ఏమీ కాదనము. కానీ అక్కడే ఫిక్స్ అయిపోవాలి. ఇప్పుడు మీరు కుర్రాడిని 10th క్లాస్లో జాయిన్ చేశారనుకోండి, హై స్కూల్లో జాయిన్ చేశారనుకోండి, ఏదో 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయ్యేప్పటికి, 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయ్యేప్పటికి హై స్కూల్ నుంచి బయటకు వచ్చేయాలి. ఇప్పుడు మా రోజుల్లో SSLC అని ఉండేది, 6 ఏళ్ళు హై స్కూల్లో ఉండాల్సి వచ్చేది. అయితే నేను జాయిన్ అయినప్పుడు ఒక అతను 3rd ఫారంలో ఉన్నాడు. నేను జాయిన్ అయ్యినట్టుకే చాలా సీనియరు, కబడ్డీ బాగా ఆడుతూ ఉండేవాడు. 3rd ఫారం ఫెయిల్ అయ్యి మళ్ళీ 3rd ఫారంలోకే వచ్చాడు. ఆ తర్వాత నేను 1st ఫామ్ పాస్ అయ్యి 2nd ఫామ్కి వచ్చి, అప్పుడు ఫామ్ అనేవారు, 2nd ఫామ్ పాస్ అయ్యి 3rd ఫామ్కి వచ్చేవాడు, ఇంకా 3rd ఫామ్లో ఉన్నాడు అతను, వెళ్ళిపోలేదు. మన ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాడు. కబడ్డీ టీంకి, మా 3rd ఫామ్ కబడ్డీ టీంకి నాయకుడు. వీఆర్ ఆల్ వెరీ ప్రౌడ్. కబడ్డీ సీజన్ వచ్చినప్పుడు అతను మాకు నాయకుడు. అతను పాపం అదే 3rd ఫామ్లో గత 4 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఆ ఏడాది పాస్ అయ్యాడు. మేమందరం 4th ఫామ్లోకి వచ్చాం, అతను 4th ఫామ్లో ఉండిపోయాడు. మేము 5th ఫామ్లోకి వెళ్ళిపోయాం, అతను ఇంకా 4th లోనే ఉన్నాడు. మేము SSLCకి వచ్చేప్పుడు కూడా 4th, అప్పట్లో ఫెయిల్ చేసేవారు. అంటే బ్రహ్మానందరెడ్డి పాస్ అని ఒకటి ఉంది. ఇది అంటే ఇంక పరీక్షలు ఫెయిల్ చేయొద్దు, అందరూ పాసే అని ఒకటి పెట్టాడు ఆయన. బ్రహ్మానందరెడ్డి అని ఒక ఆయన పెట్టాడు అది. దానికి దానికి బ్రహ్మానందరెడ్డి పాస్ అని పేరు. లేకపోతే ప్రతి సంవత్సరం రిజల్ట్స్ కట్టేవారు స్కూల్లో, వెళ్ళి పరిగెత్తుకు వెళ్ళి చూసుకునేవాళ్ళం. పాపం కొంతమంది ఫెయిల్ అయ్యేవారు కూడా, వాళ్ళు ఉండిపోయేవారు అదే క్లాసులో ఉండిపోయేవారు. ఎనీవే మేము SSLC పాస్ అయిపోయి బయటకు వచ్చేసాం. ఇతను 4th ఫారం నుంచి 5th ఫారంలోకి వచ్చి ఇంకా 5th ఫారం నుంచి SSLCలోకి రాలేకపోయాడు, అలా ఉండిపోయాడు. తర్వాత ఇంకా వాళ్ళే విసిగెత్తి తను SSLCలో పారేశారు, అది ఇంకా పాస్ కాలేదు. నేను ఏదో ఉద్యోగాన్ని సజీవం చేసి పెళ్లి పెటాకులు అన్నీ అయిన తర్వాత ఎప్పుడో 10 ఏళ్ళ తర్వాత గ్రామానికి వెళ్తే ఇతను ఏం చేస్తున్నాడంటే ఇంకా హై స్కూల్లోనే ఉన్నాడు. కాబట్టి మన భక్తి అలా ఉండిపోకూడదు.
కొంచెం ముందుకు వెళ్ళాలి. కాబట్టి దేవాలయం స్థాయిలోనే భక్తి ఉండిపోకూడదు. దేవాలయం స్థాయిలో ఉండిపోవడం అంటే ఏమిటి? ఏకత్వం అనే మాట ఉండదు. ఇంకా దేవుడు వేరు, నేను వేరు, అందరూ వేరు వేరు, భేద దృష్టే ఉంటుంది. రెండు, దేవుడు అంటే ఎక్కడో దూరంగా ఉంటాడు, ఏ వైకుంఠంలోనో కైలాసంలోనో. ఒకవేళ నేల మీద భూమండలంలో ఉంటే దేవాలయంలో విగ్రహ రూపంగానే ఉంటాడు, ఉలుకు పలుకు లేకుండా ఉంటాడు. ఇది ఆరంభ స్థాయిలో హై స్కూల్ లెవెల్ భక్తి. హై స్కూల్ లెవెల్లో ఉండిపోకూడదు, కాలేజీలోకి రావాలి. కాలేజీ లెవెల్ వస్తే యూనివర్సిటీ లెవెల్ భక్తి ఎలా ఉంటుంది? దేవుడికి నాకు, నాకు సకల ప్రాణులకు భేదము దేహము మనస్సు అంతవరకే కానీ నేను మూలంలో ఉండే సచ్చిత్ ఉందో ఆ అంశంలో భేదము లేదు. అది ఫస్ట్ యూనివర్సిటీ లెవెల్ భక్తి. సెకండ్ ఏమిటి? ఇప్పుడు దేవుడు దేవా వైకుంఠంలో మాత్రం, వైకుంఠంలో ఎలాగో ఉంటాడు కానీ అక్కడ మాత్రమే ఉండాడు అనుకోకూడదు. దేవాలయంలో మాత్రమే, గర్భగుడిలో మాత్రమే ఉంటాడు అనుకోకూడదు. గర్భగుడి లోపల బయట సకల ప్రాణుల హృదయంలో ఆయన నడిచే దేవుడు, కదిలే దేవుడు, మాట్లాడే దేవుడు. అప్పుడప్పుడు విసుక్కుంటాడు ఆ దేవుడు, ఒకప్పుడు ప్రేమగా మాట్లాడతాడు ఆ దేవుడు, ఒకప్పుడు ఉపన్యాసాలు చెప్తాడు, ఒకప్పుడు రాజకీయ ఉపన్యాసాలు చెప్తాడు, ఒకప్పుడు ఆ దేవుడు సత్యం పలుకుతాడు, ఇంకొకప్పుడు అసత్యం పలుకుతాడు. చాలా రకాలుగా చేస్తూ ఉంటాడు ఆ దేవుడు. అంటే సకల ప్రాణులలో ఉన్నటువంటి దేవుడు. సకల ప్రాణులలో ఉన్న దేవుడు అంటే ఆయన మూల మూల ఇలా కూర్చుని ఉన్నాడు, గర్భగుడిలో కూర్చుని ఉన్నట్టుగా కూర్చుని ఉన్నాడని అలా కాదు. ఈ సకల ప్రాణులలో ఉన్న దేవుడికి రూపం ఉండదు. ఈయన శుద్ధ చైతన్యంగా ఉంటాడు, సచ్చిత్ స్వరూపుడే. అటువంటి దేవుణ్ణి మనం భజించటం అభ్యాసం చేయాలి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉపయోగిస్తుంది, సకల ప్రాణుల హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా, సచ్చిత్ రూపంగా, ఇంకా తేలిగ్గా చెప్పాలంటే నేను రూపంగా ఉన్న దేవుడు మనం భజించాలి, ఆ దేవుణ్ణి భజించాలి. ఆ దేవుని ఇప్పుడు సకల ప్రాణులలో ఉన్నాడంటే నా ప్రాణ నా హృదయంలో కూడా ఉన్నాడు, నన్ను మినహాయించి మిగతా చోట ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడు. ఇప్పుడు సకల ప్రాణులలో దేవుణ్ణి దర్శించటం ఎలాగా? ఎందుకంటే మనం ఎవరినైనా ప్రాణిని చూస్తే వారు ఫలానా అని అవేవో తేడాలే గుర్తుకొస్తున్నాయి తప్ప, తేడాల అనుభవానికి వస్తున్నాయి తప్పిస్తే దేవుడు అనుభవానికి రావట్లేదు కదా. ఎలాగా, ఎక్కడ మొదలు పెట్టాలి? ముందు ఇగో ఈ ఆవులో దేవుడు ఉన్నాడు, ఈ కుక్కలో దేవుడు ఉన్నాడు, ఈ మనుషులో దేవుడు ఉన్నాడు, ఈ పురుషుల్లో ఉన్నాడు, ఈ స్త్రీలో, అలా మొదలు పెట్టాలా? లేకపోతే నా హృదయంలో మొదలు పెట్టాలా? ఎక్కడ మొదలు పెట్టాలి? నాతో మొదలుపెట్టి పైకి వెళ్ళాలా, పైన మొదలుపెట్టి నాలోకి రావాలా అంటే నాతో మొదలు పెట్టాలి. ఎందుకంటే రూల్ ఏమిటంటే దగ్గరగా మొదలు పెట్టాలి. ఎవళ్ళ దగ్గర నేను దగ్గరగా ఉన్నాను కాబట్టి అది ఫస్ట్ స్టెప్, నాతో మొదలు పెట్టాలి. నాతో మొదలుపెట్టి దాన్ని అలా పెంచుకుంటూ పోవాలి. ఏకత్వం ఆస్థిత అలా పెంచాలి. ఇప్పుడు ఇలా పెట్టాననుకోండి, ఇలా పెడితే ఈ గుప్పిటి లోపల ఏముంది? ఏమీ లేదు, నేనే ఉన్నా, గాలి ఏమీ లేదు. ఆ గుప్పిడి ఉంది తప్పిస్తే గాలి ఏమీ లేదు. అదే ఇలా పెట్టాననుకోండి, చాలా గాలి బయటే ఉన్నా కొంత గాలి లోపల, ఇలా పెట్టాననుకోండి. ఇప్పుడు ఇంకో కొంత ఎక్కువ గాలి లోపలికి వచ్చింది, ఇలా అంటే ఆఖరికి ఇలాగా తన వైపు లాగే లక్షణం లేకుండగా ఇలా అన్నాను. ఈ మీడం మానేసి ఓపెన్ అంటే అర్థం ఏంటి? ఈ సృష్టిలో ఉన్న వాయువు అంతా కూడా నా చేతుల్లోకి వచ్చేసింది. కాబట్టి తనతో మొదలుపెట్టి ఆ నేను అలా పెరిగి 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 విస్తరించి విస్తరించి మొత్తం సకల ప్రాణులను తనలో ఇచ్చుకుంటుంది. ఇది సర్వాత్మభావము అని సంగ్రహంగా ఇంతకుముందు మనం అనుకున్నాము. సరే, ప్రస్తుతంలో ఇక్కడ మనం అభ్యాసం చేయాల్సిన అంశాలు రెండు. అక్కడి నుంచి అదే చెప్తున్నాను. మొదటిది ఏమిటంటే నాకు దేవుడికి అభేదము, ఏకత్వం ఆస్థిత. రెండవది ఏమిటంటే ఏ దేవుడు నా హృదయంలో ఉన్నాడో అదే దేవుడు సకల ప్రాణుల హృదయాలలో ఉన్నాడు.
ఈ రెండింటిని ఏ యోగి సయోగి మయి వర్తతే, ఏ యోగి ఈ రెండింటిని అభ్యాసం చేసి అనుభవానికి తెచ్చుకుంటాడో ఆ యోగి. ఇప్పుడు ఇక్కడ రెండు ధ్యానాలు ఉన్నాయి ఈ శ్లోకంలో. ఒక ధ్యానం ఏమిటి? నా హృదయంలో ఈశ్వరుణ్ణి దర్శించుట. తర్వాత ఆ ప్రిన్సిపుల్ని కొంచెం ఎక్స్పాండ్ చేసి, అంటే విస్తరించి, సకల మానవుల హృదయాల్లో, సకల ప్రాణుల హృదయాల్లో అదే ఈశ్వరుణ్ణి దర్శించుట. వేరే ఈశ్వరుడు కాదు, అదే ఈశ్వరుడు ఉంటాడు. సేమ్ గాడ్, అదే దేవుడు అన్ని ప్రాణుల హృదయాల్లో ఉంటాడు. ఇది దర్శించడం ఒక ధ్యానం. ఇక రెండో ధ్యానం ఏమిటి? సోహం, ఆ ఈశ్వరుడను నేనే. సోహం అనే ధ్యానం ఉంది. రెండవది శివోహం అనే ధ్యానం. సోహం సహాబదులు శివహా పెట్టారు, అంతే తేడా. కాబట్టి ఈ ధ్యానాలు ఉన్నాయి ఈ శ్లోకంలో. ఈ ధ్యానాలను ఎవడైతే అభ్యాసం చేస్తాడో వాడు నాయందే ఉంటాడు, సహా యోగి. వాడే అసలు యోగి. యోగి అంటే ఆ ఆత్మజ్ఞానము గలవాడు. ఆ యోగి మయి వర్తతే, నాయందు నిలిచి ఉండును. ఇప్పుడు మనం దేవుడు గుర్తుకు రావాలంటే దేవాలయానికి వెళ్ళాలి. రోడ్డు మీద ఉంటే గుర్తుకు రాడు. దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా దేవాలయం లోపల కూడా పాలిటిక్స్ మాట్లాడుకుంటే ఇంకా అక్కడ దేవుడు గుర్తుకు రాడు. చాలా కష్టమైన, కష్టపడిపోవాల్సి ఉంటుంది చాలా. ఇప్పుడు దేవాలయానికి చిత్తం ఎక్కడో బయట ఉందనుకోండి, మనం దేవాలయంలో కూర్చున్నాం అనుకోండి, దేవుడు గుర్తుకురాడు. ఓ మహాత్ముడు ఓ గృహస్థింటికి వెళ్ళాడు, ఏదో ఏదో వెళ్ళాడు, మామూలుగా భిక్షకో దగ్గరకు వెళ్ళాడు. పొద్దున్న వెళ్తే ఆ నౌకర్ ఏమని చెప్పాడంటే, సారు జపం చేస్తున్నారు, పూజ చేస్తున్నారు, ధ్యానం చేసుకుంటున్నారు, ఇప్పుడు ఎవరిని కలవరు అని చెప్పారు ఈ మహాత్ముడు. చెప్తే మీ ఈ మహాత్ముడు అన్నాడు, మీ యజమాని మీ సారు ఆయన ఏమి ధ్యానం ఏం చేయట్లేదు, చెప్పుల షాప్లో చెప్పులు కొనుక్కుంటున్నాడు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఈయన లోపల ఇలా ధ్యానం చేస్తున్నాడు కదా, ఈయన ఏదో ఎవడో వచ్చాడని, వాడేదో అడిగి వెళ్ళిపోయాడని అంత మాత్రం తెలిసింది ఆయనకి. అంటే ఆయన ధ్యానం ఏమీ సరిగ్గా లేదని మనకి దాన్ని బట్టే తెలుస్తాం. ఆయన అడిగారు, ఏమిట్రా నేను ధ్యానం చేసుకుంటుంటే ఎవడో వచ్చినట్టున్నారు, ఎవరు వాడు అని అడిగాడు ఆయన నౌకర్ని. అంటే నౌకర్ అన్నాడు, ఎవరో వచ్చి మీరు కావాలన్నారండి. అంటే మరి నువ్వేం చెప్పావు? మీరు చెప్పినట్టుగానే చెప్పాను, మీరు ధ్యానం చేసుకుంటున్నారు, ఇప్పుడు కదపడానికి వీరు లేదు అని చెప్పాను. ఆ బాగా చెప్పావు, మంచిది. మరి ఆయన ఏమన్నాడు? ఆయన ఇలా అన్నాడండి, మీ యజమాని ధ్యానం చేయట్లేదా, చెప్పులు కొనుక్కుంటున్నాడని అనేసి వెళ్ళిపోయాడు, నాకు అర్థం కాలేదన్నాడు. అంటే ఆయనకు అర్థం, ఎందుకంటే ఆయన అంతకు ముందు రోజు ఏమనుకున్నాడంటే బాటా షాప్కి వెళ్ళి కొత్త చెప్పులు కొనుక్కోవాలనుకున్నాడు అనుకుని అది మళ్ళీ గుర్తొచ్చింది. ఇప్పుడు ఈ ధ్యానం చేశాడు, ఆ ఐడియా ఇప్పుడు రాగానే ఇంకా అలా పోయింది మనస్సు. బాటా షాప్కి వెళ్తాం, అక్కడ ఏవో చెప్పులు ఉంటాయి, 95 రూపాయలు కొన్ని ఉంటాయి, 195 కొన్ని ఉంటాయి, మనం ఇది కొందామా అది కొందామా, ఓన్లీ ఈసారి కొంచెం ఖరీదైంది కొనుక్కుందాం, అది ధ్యానం. ఆయన చేస్తున్న ధ్యానం సరిగ్గా ఆ టైంలో వచ్చాడు. కాబట్టి దేవుడి ముందు కూర్చుని, పూజాగృహంలో కూర్చుని, దీపం పెట్టేసి ఈయన ధ్యానం చేస్తున్నది ఏమిటంటే బాటా షాప్లో చెప్పులు కొనుక్కొని ధ్యానం చేస్తున్నాడు. కాబట్టి మనం దేవాలయంలో ఉన్నంత మాత్రాన మనస్సు దేవుని మీద వెళ్ళిపోతుందని ఏమీ లేదు. కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ధ్యానంలో తన హృదయంలో ఈశ్వరుణ్ణి భావన చేసి అదే ఈశ్వరుడు సకల ప్రాణుల హృదయంలో ఉన్నాడు అని ధ్యానం చేయాలి. ఈ రెండు ధ్యానాలు ఎవళ్ళైతే బాగా చక్కగా అభ్యాసం చేస్తారో సయోగి మయి వర్తతే. మనం ఒక పని చేద్దాం, ఆ వరసలో సర్వభూత స్థితం అనే ధ్యానము, ఆ తర్వాత ఏకత్వమాస్థిత అనే ధ్యానాన్ని మనం కొద్దిసేపు అభ్యాసం చేద్దాం.